శ్రీనివాస్ రెడ్డి సౌత్ కొరియాలో ఉన్నప్పుడు తెలంగాణలో అతి త్వరలోనే రాజకీయ బాంబులు పేలబోతాయన్నారు దీపావళి కంటే ముందే ఆ బాంబుల తీవ్రత ఉంటుంది అనే మాట చెప్పారు ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆటం బాంబులు కూడా పేలుతాయనే మాట చెప్పారు ఇప్పుడు సడన్ గా చూస్తే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా వచ్చాయి పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాలంటూ వాళ్ళకి నోటీసులు అందజేశారు పోలీసులు ఇక ఆ తర్వాత కొడంగల్ ఇష్యూకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు సరికొత్తగా ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి సో బాంబులంటే ఇవేనా బాంబులు అంటే అరెస్ట్ లేనా మనతో పాటుగా ఉన్నారు టిపిసి జనరల్ సెక్రటరీ చైరన్ కౌశిక్ గారు హలో అండి చైరన్ నమస్తే సో ఈ బాంబుల సీక్వెన్స్ అయినా ఇవన్నీ మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు ప్రజా సంకల్ప యాత్రలో వెళ్తూ ఇది ట్రైలర్ మాత్రమే ముందుంది సినిమా అనే మాట బట్ కేటీఆర్ ఇంకొక మాట అన్నారు ఫస్ట్ అమృత్ స్కీమ్కి సంబంధించి ఇది కేవలం ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే సీరియల్స్ బోల్డన్ ఎపిసోడ్స్ రెడీగా ఉన్నాయి ట్రైలర్ సినిమా ఫస్ట్ ఎపిసోడ్ బోల్డన్ ఎపిసోడ్స్ ఇదేంటి అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో అంటే కేటీఆర్ గారు ఎట్టయినా కార్ రేసింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యేతనే విషయం తనకు కూడా తెలుసు ప్రభుత్వం ఆల్రెడీ గవర్నర్ గారికి అనుమతి కోరింది సెవెంటీన్ ఏ కింద అనుమతి ఇంకా ఇంకంతవరకు గవర్నర్ గారు అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇచ్చిన తక్షణం ఏసీ విచారం జరుగుతుంది దానిలో భాగంగా అరెస్ట్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా అరెస్ట్ విషయం తనకు తెలిసి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ముందస్తుగా ప్రజలను చెప్పి తర్వాత నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పి ముదిగాలే చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూర్తంగా అరెస్ట్ చేస్తుందని చెప్పే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చేస్తా ఉన్నాడు అదే కాకుండా అమృత స్కీమ్ విషయంలో ఏమన్నంటే రేవంత్ రెడ్డి గారికి బామ్మార్ది అయితే సొంత బామ్మార్ది సుధిని సూజన్ రెడ్డి అని చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు వారికి సంబంధించినటువంటి పాలేరు ఎక్స్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు నాకు సొంత అల్లుడు ఈయన రేవంత్ రెడ్డి గారు సొంత బామ్మార్ది కాదు వారు సంబంధించినటువంటి వారి మామగారు ఏమో పద్మారెడ్డి పద్మారెడ్డి తమ్ముడు మనోహర్ కొడుకు సుజన్ రెడ్డి అని చెప్పేసి వారు చెప్తా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కందాల ఉపేందర్ రెడ్డి అదే కాకుండా ఏమంటుండే కేటీఆర్ గారు రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీకి ఎట్లు ఇస్తారని చెప్తా ఉన్నాడు ఇక్కడ టెండర్ ఇచ్చేటప్పుడు రెండు కోట్ల లాభ నష్టాలు ఉందా చూడరు ఓన్లీ టర్నోవర్ బేస్లో మాత్రమే టెండర్ దక్కుతుంది అదే కాక టెండర్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు తక్కువ లెస్ వేసినందుకు మాత్రమే టెండర్ వాళ్ళు దక్కింది అదే కాక అమృత్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఇంకా నూట పది కోట్ల రూపాయలు ఇంకా లెస్కే వేసారు వాళ్ళు అదే కాకుండా ఇక్కడ టెండర్లో ప్రాసెస్లో భాగంగా భాగంగానే వాళ్ళకి టెండర్ దక్కించుకుంటే దాన్ని రేవంత్ రెడ్డి గారు స్వయాన బామ్మార్దని చెప్పేసి వారి మీద నెట్టే ప్రయత్నం ఇప్పుడు ఫార్మా కంపెనీ అక్కడ పెడితే వారి అల్లునికి ఇస్తారు చెప్పేసి దాన్ని వారి మీద అంటే అవును మరి అమృత స్కీమ్ లో అమృతాన్ని పంపించారు బావమరిదికి ఆ తర్వాత ఇక్కడ మెయిన్ రూపంలో రైతుల మీద విషం చిమ్మిస్తున్నారు అయితే అమృత స్కీమ్ కి సంబంధించి అందులో పెద్ద స్కామ్ జరిగింది అనేది ఆధారాలతో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిశారు అన్ని ఆధారాల్ని చూపించాను పార్లమెంట్ సమావేశాల్లోగా ఒక చర్య తీసుకుంటాము మాట ఇప్పుడు కేటీఆర్ గారు రెండు నెలల కిందనే లెటర్ రాసిండు పట్టణాభివృద్ధి శాఖకు లెటర్ రాసిండు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అవినీతి చేసి ఉంటే మహారాష్ట్ర ఎలక్షన్ కోసం అయినా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీరు చర్యలు తీసుకునేవారు కాంట్రాక్ట్ రద్దు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మేము అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తే మొత్తం మొత్తం లూటీ చేసిన చెప్పే ప్రయత్నం వారు చేసేవారు అక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు యాజ్ పర్ టెండర్ ప్రాసెస్ రూపంగా టెండరు చాలా మందికి ఒకరికేం రాలే రకరకాల వాళ్ళు జాయింట్గా టెండర్లు వేస్తే వాళ్ళు టెండర్లో ఏదైతే నామ్స్ ఉంటాయో నామ్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది దాన్ని ఏంటంటే సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ప్రతిసారి కుటుంబంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ కవిత సంతోష్ ఇది ఇస్తూ కదా అట్లనే రేవంత్ రెడ్డి గారు కుటుంబాన్ని తీసుకొచ్చే ప్రయత్నం వారి సొంత బాగా కాకుండా కూడా సొంత బాంబాడిది చెప్పే ప్రయత్నం ఇప్పుడు ఫార్మా విలేజ్ సంబంధించి ప్రజలలో వారు అల్లుకిస్తుందని చెప్పే ప్రయత్నం అంటే ఇక్కడ పర్సనల్ అయితే పెద్ద ఎత్తున ప్రజలలో చర్చ అవుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది అదే కాకుండా మనోహర్ లాల్ కట్టర్ గారు కలిసిరు మనోహర్ కట్టర్ కలిస్తే ఇంతవరకు వారు మీడియాకు ఫోటోస్ రిలీజ్ చేయలేదు వీళ్ళు రిలీజ్ చేయలేదు అసలు ఎందుకు కలిసిరు ఏమిటి కలిసిరు ఏం జరిగింది విషయాన్ని కేటీఆర్ గారు బయట వచ్చి చెప్తుంది తప్ప దానికి సంబంధించిన ఫోటోలో లేకపోతే మనోహర్ కట్టర్ గారు వాళ్ళు రిలీజ్ చేయలేదు అదే కాకుండా ఇక్కడ మనోహర్ కట్టర్ గారు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఇంతవరకు దాని మీద వారు విచారణకు ఆదేశించలేదు అది కాకుండా కూడా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆల్రెడీ నగరకల్ శాసన మాజీ శాసనసభ సిరిమర్ లింగయ్య గారి నోటీస్ వచ్చింది అందులో ఇంకా నలుగురు శాసనసభ మాజీ శాసనసభ్యులకు నోటీస్ వచ్చినట్టుగా ఇస్తూరు అని చెప్పేసి ఇటు వాళ్ళు చెప్తా ఉన్నారు అదే కాకుండా ఈరోజు ఆల్రెడీ ఒక బాంబు పటాకు స్టార్ట్ అయింది ఎందుకంటే పట్న నరేంద్ర గారిని ఈరోజు అరెస్ట్ చేశారు ఇక ఇక తర్వాత పరంపరగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రులు కావచ్చు చాలా మంది అరెస్ట్ అయ్యే అవకాశం ఎందుకంటే ఒక్క స్కామ్ చేయలే కదా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు అదే గొర్రెల స్కామ్ కావచ్చు అదేవిధంగా కార్ రేసింగ్ వ్యవహారం కావచ్చు అదే కాకుండా యాదాద్రి భద్రాద్రి పవర్ కొనుగోలు నిర్మాణం అదే కాకుండా కాళేశ్వరం ఇవన్నీ రకరకాల ఇతర ఇవి ఉన్నాయి కాబట్టి రకరకాల దాంట్లో రకరకాల వ్యక్తులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలంటే ఢిల్లీకి పోయి నేనేదో చేస్తున్నా ఢిల్లీలో అడుగు పెట్టగానే తెలంగాణలో ఏదో అయిపోయిందండి ఢిల్లీలో అడుగు పెడితే అంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే తెలంగాణ రాష్ట్రంలో గలాట క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా మీరు అంటే కేటీఆర్ గారి తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఖచ్చితంగా ఈ కేసులో ఏది కార్ రేసింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ కాబోతూ ఉన్నారు అరవింద్ కుమార్ ఆల్రెడీ వాంగ్మూలే ఇచ్చిండు ఎందుకంటే ఇరవై మూడు కోట్ల రూపాయలు ఒకసారి ఇంకోసారి ఇరవై మూడు కోట్లు ఇరవై మూడు కోట్లు సెకండ్ సార్ ఇచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలా అంతకుముందు ముందు హెచ్ఎండిఏ బోర్డు అనుమతి తీసుకోవాలి ఈ బోర్డు అనుమతి లేదు అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా యాభై ఆరు కోట్ల రూపాయలు తొమ్మిది కోట్ల రూపాయలు ట్యాక్సా మొత్తం కలిసి యాభై ఆరు రూపాయలు విదేశీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుడు కేటీఆర్ గారు మౌఖిక ఆదేశాలనుసారంగానే నేను ట్రాన్స్ఫర్ చేసినని చెప్పి ఎవిడెన్స్ ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంది యాజ్ ఫార్మాలిటీస్లో భాగంగా గవర్నర్ గారు అనుమతి కాంగ్రెస్ ప్రభుత్వం కోరింది ఇప్పుడు మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకొని గవర్నర్ గారు అనుమతి రాకుండా చూసుకునే ప్రయత్నం కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ మధ్య ఒప్పందం జరుగుతున్నారో చాలా స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ఇప్పుడు గవర్నర్ గారు అనుమతిస్తే కేటీఆర్ గారిని ఇంట్రాగేషన్ చేయడం జేసీపీ సిద్ధంగా ఉంది దాని తర్వాత పరిణామాలన్నీ కూడా ఖచ్చితంగా కేటీఆర్ జైలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మహారాష్ట్ర ఎలక్షన్లో నేను సహకరిస్తాను నన్ను కాపాడానికి చెప్పే ప్రయత్నంలో భాగంగా మనోహర్ గా కట్టన్ గారు కలిసినట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది తెలంగాణ గవర్నర్ కూడా ఢిల్లీలో ఉండే చెప్తా ఉన్నారు అంటే ఢిల్లీలో ఉండి మరి వీళ్ళంతా గవర్నర్ అనుమతి ఇవ్వకుండా అదే కాకుండా మహారాష్ట్ర ఎలక్షన్ సహకరిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ గవర్నర్ అనుమతి లేకుండా అదే లాబింగ్ వారి ఒప్పందం రాజకీయ ఇంకోటి నిన్ననే చెప్పాడు బీఆర్ఎస్ పార్టీ మేము మహారాష్ట్రలో పోటీ చేస్తున్నామని మరి ఎందుకు పోటీ చేస్తున్నారు జాతీయ పార్టీ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీరే మార్చుకున్నారు మీ తమ్ముడు వంశీధరావుని ఆ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసుకున్నది మరి ఇప్పుడు పోటీ చేస్తలేనని చెప్పేసి వాళ్ళే అర్ధాంతరంగా వాళ్ళే బయట పోతురు పోయి కాంగ్రెస్ పార్టీ గెలవద్దు మహారాష్ట్ర అని చెప్పి వారు చెప్తా ఉన్నారు ఇక హరీష్ రావు గారు ఏమో ఏకంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గెలవద్దు అని చెప్పి హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు అంటే వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు ఖచ్చితంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి రావద్దని చెప్పి కోరుకుంటా ఉన్నారు దానిలో భాగంగా గవర్నర్ గారు ఇక్కడ మీరు అనుమతి ఇవ్వకుండా ఉంచినట్లయితే ముప్పై నియోజకవర్గాల్లో మేము సహకరిస్తాం మేము పోటీ అని చెప్పి లోపాయకర ఒప్పందంలో భాగంగా కేటీఆర్ ఢిల్లీలో మకాం ఇష్టమే చాలా స్పష్టంగా ఇక్కడ ఈ ఇష్యూకి సంబంధించి అమృత్ స్కీమ్లో స్కామ్ జరిగింది ఖచ్చితంగా జార్ఖండ్ సీఎం ఎలా అయితే అరెస్ట్ అయ్యారో అలా రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు అనేది ఢిల్లీలో కేటీఆర్ చెప్పారు ఆ తర్వాత అదే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు ఫార్ములా ఈ రేస్లో స్పీకర్ అనుమతి రాకుండా చూడడానికి కేటీఆర్ అక్కడ లాబింగ్ చేశారు ఎవరిని ఎవరెవరిని కలుస్తారు రెండు రోజులు ఎందుకు ఉన్నారు గవర్నర్ కూడా ఎందుకు పిలిపించుకున్నారు అనే మాట సో ఇక్కడ ఇద్దరు ఇద్దరు అరెస్టుల గురించి చెప్తూ ఉన్నారు రెండు పార్టీలు సో కీలకమైనటువంటి వ్యక్తుల అరెస్టులు అనేది నెక్స్ట్ ఏం జరుగుతుంది యాక్చువల్గా మొత్తం అన్ని రాజకీయాలు అంతా అందరూ మాట్లాడేదంతా ఈ అరెస్టులు స్కీములు స్కాములు అక్రమాలు వీటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ అమృత్ టెండర్లో కాంగ్రెస్ పార్టీ ఏదో అవినీతి చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దేనిదైనా స్కామ్ చేసిందని చెప్పి ప్రజలంతా కూడా ఆల్రెడీ సిట్టు విచారణ కావచ్చు కమిషన్ కావచ్చు ఏసీబీ కావచ్చు అన్ని విచారణ జరుగుతూ ఉన్నాయి అధికారులంతా కూడా అరెస్ట్ అయ్యారు ఎందుకంటే ఆనాడు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో సంపదలను దోసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆరు కోట్ల రూపాయలు ప్రతి నెలకు సోషల్ మీడియా మీద ఖర్చు పెయ్యే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది వాళ్ళ అకౌంట్లో కూడా పన్నెండు వందల కోట్ల రూపాయలు ఉంది ఢిల్లీలో కూడా నిన్ననే కొత్త కార్యాలయంలో ప్రెస్ మీట్ కూడా కేటీఆర్ గారు పెట్టారు అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ ఉప ప్రాంతీయ పార్టీ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏవి ఏ విధంగా వచ్చిందని చెప్పేసి ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో చర్చించుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఈ స్కామ్లన్నీ నిజంగానే వాళ్ళు చేసిరని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు ధర అనేది కూడా ప్రభుత్వం రిపోర్ట్ వచ్చింది ధరల్లో లక్షల ఎకరాలు గుంజుకు వీళ్ళు వాళ్ళు స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ఈ అన్ని విషయాల్లో ఖచ్చితంగా కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు కలవకుండా కుటుంబం కావచ్చు వారి పార్టీలో పనిచేసిన చాలామంది జైలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నప్పుడు ఈ చర్చని డైవర్ట్ చేసే దానిలో భాగంగా అమృత్ స్కీమ్లో ఏకంగా రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బురదలే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా తప్ప ఇక్కడ అమృత్ స్కీమ్లో కావచ్చు టెండర్లో కావచ్చు ఎలాంటి అవినీతి కాంగ్రెస్ పార్టీ పాల్గొనలేదు అదే కాక ఇక్కడ నామినేషన్ బేస్లో ఎక్కడ వెళ్ళలేదు టెండర్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం మాత్రమే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు టెండర్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు తక్కువ వేసిన వాళ్ళకు టెండర్ వచ్చింది ఎలిజిబిలిటీస్ ఉన్న వాళ్ళకి టెండర్ ఇస్తారు తప్ప ఎవరో టెండర్ అయిన వాళ్ళకు లేకపోతే తక్కువ అయిన వాళ్ళకి ఎక్కడ కూడా ఇక్కడే టెండర్లో యాజ్ పర్ ప్రకారం వాళ్ళు వేసారు తక్కువ కోడి చేసిరు దానిలో భాగంగా వారికి టెండర్ దక్కింది దాన్ని ఏంటంటే బూచే చూచి రేవంత్ రెడ్డి గారు సొంత బామ్మార్దని ఫార్మా సొంత అలుడని ఇట్లా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఏ విధంగా గతంలో అవినీతి చేసి తెలంగాణ ప్రజలంతా నమ్ముతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నమ్మించే ప్రయత్నం మాత్రమే కేటీఆర్ చేస్తాను ఖచ్చితంగా కార్ రేసింగ్ వ్యవహారాలు కావచ్చు ధరలు కావచ్చు అదే కాకుండా మిగతా వ్యవహారంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా చాలామంది జైలు పోతాను సిద్ధంగా ఉండాలా ఖచ్చితంగా ప్రాసెస్ స్టార్ట్ అయింది ఈ రోజే మన పట్టణ నరేంద్ర గారు అరెస్ట్ అయ్యారు రేపటి నుంచి ఇంకా చాలామంది ఎమ్మెల్యేలతో సిట్టు విచారణకు ఆదేశిస్తూ ఉన్నారు కాబట్టి పద్నాలుగు తారీఖు నాడు వస్తాను నగరికల్ ఎమ్మెల్యే ఆల్రెడీ చెప్పిండు అదే కాకుండా మిగతా వాళ్ళని కూడా విధిపించే కార్యక్రమంలో చాలా ఆధారాలు ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా మంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనిలో మొదటగా కేటీఆర్ గారు అరెస్ట్ అవుతాడు అనుకుంటే కేటీఆర్ గారు ట్యాప్లో పడ్డ పట్టణ నరేంద్ర గారు మొదటగా అరెస్ట్ అయ్యారు సో ఇవన్నీ ఒక లూప్ లైన్లో కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇంకా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు తా చట్టం అనేది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు రాజకీయ కక్ష కారుణ్యాలు తావు లేకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది సిట్టు కావచ్చు ఏసీ కావచ్చు విజిలెన్స్ అంతా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు కాబట్టి రిపోర్ట్లో వచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకునే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రారంభిద్దాం అనుకున్న దశలోనే అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో కన్ఫ్యూజ్ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్ర ఎలక్షన్లో ఒప్పందమే తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ అరెస్ట్ కాకుండా భారతీయ జనతా పార్టీ కాపాడే ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నారు ఎస్ అండి చరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి